మోసమే కాంగ్రెస్ నైజం. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అసత్యం. అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధముంది. లెక్కలేనన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే పబ్బం గడుపుకుంటోంది. తాజాగా వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ ఏర్పాటుపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. రాడార్ ఏర్పాటు కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి. ఆ నిజాన్ని దాచిపెట్టి బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. ప్రకృతిని నాశనం చేసే రాడార్ వికారాబాద్ కు రాకుండా పదేళ్ల పాటు అడ్డుకున్నదే కేసీఆర్. అయితే ఆ నిజాలకు మసిపూసి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పచ్చి అబద్ధాలు బల్లె వేస్తున్నారు. ప్రజలను మోసం చేయడం, అబద్ధాలతో కాలం గడపడం కాంగ్రెస్ పార్టీకి పుట్టుకతో వచ్చింది. ఆ పార్టీ బతుకంతా అసత్యాలతోనే నిండిపోయింది. హస్తం పార్టీ నేతలు కూడా నోటికొచ్చినట్లు తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కూడా అలాగే అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. వచ్చిన ఈ 50 రోజుల్లో ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు, కానీ రాష్ట్రానికి తీరని నష్టాన్ని మాత్రం మిగులుస్తోంది. అందమైన వికారాబాద్ అడవులను వినాశనం చేస్తోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాడార్ ఏర్పాటుకు బీజం పడింది. 2010 నుంచి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో నేవీ సంప్రదింపులు జరిపిందని, అప్పుడే అన్ని క్లియరెన్సులు వచ్చిన తర్వాత ఇప్పుడు తుది జీవో విడుదల చేశామని స్వయంగా సీఎంఓ ఆఫీస్ ప్రకటించింది. కానీ ఆ కాంగ్రెస్ మంత్రులు నేతలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీనికి బీజం పడిందంటూ ప్రజలను మోసం చేసే కుట్రలకు తెరలేపుతోంది. జనవరి 15 నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లెటర్స్ కూడా రాసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో రాడార్ ఏర్పాటు కోసం అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 2900 ఎకరాల భూమిని నేవీకి అప్పగించాలంటూ లేఖలో పేర్కొంది. రాడార్ ఏర్పాటు కోసం వికారాబాద్ అటవీ భూములను ఇవ్వడానికి నాటి కాంగ్రెస్ సర్కార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఆ అగ్రిమెంట్ పూర్తయింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాడార్ కేంద్రం రాకుండా కాపాడితే, కాంగ్రెస్ మాత్రం వచ్చిన 50 రోజుల్లోనే చకచక ఫైళ్లను ముందుకు పంపింది. పచ్చటి అటవీ భూములను తీసుకెళ్లి నేవీ చేతిలో పెట్టింది. ఈ రోజు మా చేతిలోంచి ఈ యొక్క ఫైల్ మూవ్ అవ్వలేదు, మా చేతిలోంచి మేము మొదలు పెట్టలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేతిలోంచే జరిగింది. 2010లో నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఈ స్టేషన్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిపింది. 2011 ఏప్రిల్ 15 నేవీ ప్రతిపాదనను రాష్ట్రం కేంద్రంకు పంపించింది. 2014 జనవరి 15 కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపుకు ఆమోదం తెలిపింది. స్టేజ్ 1 అనుమతులు కూడా అప్పుడే మంజూరయ్యాయి. ఎవరితోటి కూడా అంటే మేము సంప్రదింపులు జరపడం గానీ అండర్స్టాండింగ్ చేసుకోవడం గానీ చేసినటువంటి ప్రాజెక్టు కాదు ఇది. వాళ్ళు ప్రతిపాదించిన దానికి మేము తుది సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాం, అంతే జీవో ఇచ్చాం. తప్పితే మాకు మేముగా ఇది ఏది కూడా ప్రతిపాదించింది కాదు. ప్రకృతిని నాశనం చేసే రాడార్ వికారాబాద్ కు రాకుండా 10 ఏళ్ల పాటు అడ్డుకున్నదే కేసీఆర్. పచ్చటి అడవిలో ఒక్క చెట్టు కూడా తెగిపడకుండా కేసీఆర్ కాపాడుతూ వచ్చారు. అయితే ఆ నిజాలకు మసిపూసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పచ్చి అబద్ధాలు వల్లవిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్రలకు నిస్సిగ్గుగా తెరలేపారు. అంతా బీఆర్ఎస్ సర్కారే చేసిందంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటుతో పచ్చదనం నాశనం కావడంతో పాటు ప్రజలపై రేడియేషన్ ప్రభావం పడుతుందని నాటి సీఎం కేసీఆర్ ముందే చెప్పారు. అందుకే ప్రాజెక్టు ఏర్పాటుపై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ మాత్రం ముందుకు సాగనివ్వలేదు. చెట్లను కొట్టే ప్రసక్తే లేదని, మరోచోట కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చిరాగానే గతంలో మిగిలిపోయిన పనిని ఇప్పుడు పూర్తి చేసింది. 12 లక్షల చెట్లు తీసేస్తారట, 3000 ఎకరాల అటవీ భూమి అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ అనేది పెడతారట. దీని వల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీని వల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది, అది వద్దు అనే మాట ఇవాళ ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అది మాకు తెలుసు కాబట్టి గత 10 ఏళ్ళుగా దానికి కానియలేదు. అది తెలుసు, ప్రొడక్ట్ నష్టమైతుంది, పరిగికి నష్టమైతుంది, వికారాబాద్ జిల్లాకు నష్టమైతుందని
మనం ఆ పని కానియలేదు. కానీ ఇవాళ వీళ్ళు రాగానే 10 రోజుల్లోనే ఆగమాగం 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయి పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొరవతో చేనుల నుంచి ఇక్కడికి వచ్చే మరి జాతీయ రహదారిని విస్తరిద్దామంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు పోతున్నాయి అని చెప్పి కోర్టుకు పోయి కొట్లాడారు కొంతమంది. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయని కోర్టుకు పోయి దాన్ని చాలా రోజులు ఆపిండు. నేను అడుగుతున్నా కొన్ని 100ల చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసిండ్రే, 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడ పోయినాయి నీ గొంతులు ప్రశ్నించే గొంతులు అని నేను అడుగుతా ఉన్నా. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఉడతదో ఎక్కడైతే మూసా ఉడతదో ఈ రెండు కలిసి మూసి అవుతుందో కిందికి పోయి అట్లాంటి అద్భుతమైన ప్రాంతం మన ప్రాంతం మన వికారాబాద్ జిల్లా. మన వికారాబాద్లే మూసి ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి బయలుదేరుతుంది. మరి అట్లా మొత్తం పర్యావరణం దెబ్బతింటే అడవులన్నీ పోతే రేపు వర్షాలు పడతాయా, మూసికి నీటి చుక్క వస్తుందా, ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనుగడ ఉంటుందా, ఆ రేడియేషన్ తోని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ తెలుసా ఈ ప్రభుత్వానికి? మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ అనుమతులు ఇచ్చినట్టు మరి వాళ్ళ మంత్రి గారు కానీ మరి మీడియా సమావేశంలో చెప్పడం, ఇది 2009లోనే మొట్టమొదటగా ఈ నేవీ రేడార్ కేంద్రాన్ని ప్రారంభించే చర్యలు ప్రారంభమైనాయి. 2011లో గ్రామ సభ పెట్టి అక్కడ పబ్లిక్ హియరింగ్ కూడా అయ్యింది. తదనంతరం 2014లో గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకున్నారు. 2014లోనే తెలంగాణ ప్రభుత్వం రాకముందే మొదటి అనుమతులు కూడా రావడం జరిగింది. తదనంతరం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని రావద్దని ప్రయత్నంతో ఈ 10 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ పర్యావరణవేత్తలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల యొక్క అందరి అభిప్రాయం మేరకు దానికి ఆపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని వెనువెంటనే ఇమీడియట్గా ఈ నెల రోజుల్లోనే జీవోలు ఇవ్వడం, ఆ ప్రభుత్వ ఫారెస్ట్ భూమిని నేవీకి అప్పచెప్పడం, ఈ 2-3 ఏళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తామనడం, ఇవన్నీ చూస్తుంటే మరి ప్రభుత్వానికి కండ్లున్నాయా కండ్లు లేవా, ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఈ నేవీ రాడార్తో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఉద్యోగాలు రావు, ఎటువంటి కూడా లాభం ఉండదు, దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన చేసి, రాష్ట్రంలో ఎన్నో భూములు ఉన్నాయి మరి అక్కడ గ్రామాలు లేని జాగాలు కానీ ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో ఉంటాయి, లేకపోతే అవసరం అనుకుంటే ఇది దేశ సంరక్షణ కోసం అని చెప్తున్నారు, అవసరం ఉంటే ప్రభుత్వం భూమిని అక్వైర్ చేసి ఎవరికి ఇబ్బంది జరగని జాగాల్లో ఈ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలో రాడార్ కేంద్రం పెట్టడానికి తెలంగాణ ఒక్క రాష్ట్రమే దొరికిందా? అది కూడా దట్టమైన అందమైన రిజర్వ్ ఫారెస్టులోనే ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయాలా? 12 లక్షల చెట్లు నరికి 100 వన్యప్రాణులు 100,000 పక్షుల ఆవాసాలను నాశనం చేస్తూ ఈ రాడార్ ఎందుకు తీసుకొస్తున్నారు? సముద్ర తీర ప్రాంతాల్లో ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయాలి కానీ అడవుల్లో కాదంటూ వికారాబాద్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు రేడియేషన్ ప్రభావం లేని చోట ఈ రాడార్ కేంద్రాలను పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడులో తిరునెల్వేలి డిస్టిక్లో కట్టబొమ్మని చెప్పిన చోట ప్రజల్ని, లేకపోతే దీనిలో ఉద్యమకారులు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుపోయి అక్కడ చూపిస్తాను చెప్తున్నాడు. చూడమ్మా, అక్కడ విధ్వంసం జరగలేదు, అది ఒక చిన్న టవర్, అది పెద్ద టవర్ పెట్టడానికి ఏ ప్రపంచ దేశాలు, ఎందుకంటే అక్కడ సముద్ర జీవులు చచ్చిపోతాయని చిన్న ఒక ప్రాబ్లం మీదే అక్కడ అది పెట్టడానికి ఒప్పరు. అక్కడ సముద్ర జీవులు పోతుంటే అంత దేశాలు ఇబ్బంది చేసిన సమయంలో ఇక్కడ మనం కూడా మనుషులే కదమ్మా, ఇది ఎంత డేంజర్ ఉన్నది, ఇటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టిండే. సుమారు మనకు కొన్ని కిలోమీటరోళం ఇక్కడ గ్రౌండ్ వాటర్ త్రాగునీరుకు బోర్వెల్కు మొత్తం రేడియేషన్ ఇంపాక్ట్కి ప్రాబ్లం అవుతుంది. రేడియేషన్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది, చెట్లు పోవడం వల్ల చాలా ప్రమాదం అవుతుంది, భవిష్యత్తులో ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు కానీ పరిస్థితి వస్తుంది, ఏవి కూడా పునరుత్పత్తి జరగదు, ఈ ఉన్నకాడికి అంతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పునరుత్పత్తి జరగాలంటే ఇది జరగదు, కాబట్టి దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ప్రాంతాలలో దీన్ని వ్యతిరేకిస్తే వెనుకకు జరిగిండ్రు. ఈ వికారాబాద్ జిల్లా నుండి ఇంకా అవసరమైతే రంగారెడ్డి అండ్ హైదరాబాద్ దాకా ఈ రేడియేషన్ పోతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి దీన్ని గమనించండి, ప్రజా ఉద్యమాలు వచ్చినాయి, ప్రజల తరఫున కొట్లాడుతున్నారు, ఎందుకని చెప్పి ఆలోచించాలి కదా, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలి కదా. ఈరోజు కొండ గౌరవనీయులు కొండ సురేఖ గారు మాట్లాడుతున్నారు, మేడం మీరు మాట్లాడేది ఓకే, మేము అందరం ఆలోచన చేస్తాం, కానీ మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో లేకపోతే మీరే ఆదేశాలు ఏర్పాటు చేసి మరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది? ఈ రైతు జిల్లా, అసలు వికారాబాద్ జిల్లా అంటేనే రైతు జిల్లా, మరి వ్యవసాయం అంతా పోతుంది,
ఈ రేడియేషన్ వలన అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి లేదు అంటున్నారు కదా మీరు, లేదు అన్నప్పుడు ప్రజలకే ఒక అనుమానం వచ్చింది కదా, దాన్ని నిదృతం చేయడానికి మీరు ప్రారంభం చేయాలి కదా. ఇప్పుడు ప్రజెంట్లీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నేను ఒకటే మాట అంటున్నా, తెచ్చుకున్న తెలంగాణలో చాలా దూరంలో మస్తు అడవులు ఉన్నాయి ఇక్కడ నీకు, కానీ ఈ అనంతగిరి అడవుల్లో ఏమో మనకు హైదరాబాద్కు ముప్పు, చేవెళ్లకు ముప్పు, అటు మామనార్కు ముప్పు, తాండూరుకు ముప్పు. కాబట్టి ఈ నిపుణులు డాక్టర్సు పర్యావరణవేత్తలు చెప్తున్నారు కాబట్టి దీని వీళ్ళు చెప్తున్నప్పుడు మీరు గ్రహించి వెంటనే ఇన్క్వైరీకి ఏర్పాటు చేయండి. వికారాబాద్ అడవులను నాశనం చేసే ఈ రాడార్ పిడుగుపై ప్రజలు పోరాటం మొదలు పెట్టారు. తమ ప్రాంతంలో ఈ రాడార్ కేంద్రం వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకైనా తెగిస్తాం కానీ తమ అడవులను భూములను కోల్పోమంటూ నినదిస్తున్నారు. ఇటు రాడార్ వ్యతిరేక పోరాటానికి బీఆర్ఎస్ సైతం కదం తొక్కింది. అడవులను నాశనం చేస్తూ ఏర్పాటు చేసే ఈ కేంద్రాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తోంది.